ఈరోజు వీడియోలో పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనేటువంటి పాఠంలో గోళాకార దర్పణాల యొక్క నాభ్యంతరము వస్తు దూరము మరియు ప్రతిబింబ దూరాల మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి దర్పణ సూత్రం గురించి మరియు గోళాకార దర్పణాలను ఉపయోగించినటువంటి వక్రత వ్యాసార్థము మరియు నాభ్యంతరము మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి సూత్రాన్ని మరియు సమస్యలలో పాటించేటువంటి సంజ్ఞా సాంప్రదాయాల గురించి ఆవర్ధనం గురించి మనం ఈ వీడియోలో మనం చర్చిద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ కిరణ చిత్రం గమనించినట్టయితే ఇందులో పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబం ఇది. దీని యొక్క వస్తువు ఓ. ఈ వస్తువు నుంచి దర్పణ ధ్రువం వరకు ఉండేటువంటి దూరాన్ని మనం వస్తు దూరంగా కొలుస్తున్నాం. దాన్ని యు అనే అక్షరంతో సూచిస్తున్నాం. అదేవిధంగా దర్పణం యొక్క ధ్రువం నుంచి ప్రతిబింబం వరకు ఉండేటువంటి దూరాన్ని ప్రతిబింబ దూరము అనేటువంటి దాంతో కొలుస్తూ ఉన్నాం. ప్రతిబింబ దూరంగా సూచిస్తున్నాం. దీన్ని వి అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తున్నాం. అదేవిధంగా ఈ దర్పణం యొక్క నాభి నుండి ధ్రువం వరకు ఉండేటువంటి దూరాన్ని నాభ్యంతరముగా చెప్తున్నాం. దాన్ని ఎఫ్ అనే అక్షరంతో మనం సూచించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈ మూడు భౌతిక రాశులు, వస్తు దూరం అనేటువంటి ఒక భౌతిక రాశి, ప్రతిబింబ దూరం అనే ఒక భౌతిక రాశి, నాభ్యంతరం అనే ఒక భౌతిక రాశి, ఈ మూడు భౌతిక రాశుల మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటిదే దర్పణ సూత్రం. ఇక్కడ ఈ గోళాకార దర్పణ దృష్ట్యా దర్పణ సూత్రం ఏంటంటే 1/F ఇస్ ఈక్వల్ టు 1/V + 1/U. ఇక్కడ ఎఫ్, వి, యు అనే మూడు భౌతిక రాశులలో ఏవైనా రెండు భౌతిక రాశులు ఇచ్చి మూడవ భౌతిక రాశి విలువ కనుగొనడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఈ సూత్రాలలో మనం విలువలను ఉపయోగించే సందర్భంలో పట వీటి యొక్క సంజ్ఞా సాంప్రదాయాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక సూత్రాన్ని మనం గమనిద్దాం. ఈ స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇక్కడ వక్రత వ్యాసార్థము మరియు నాభ్యంతరముల మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని గురించి చర్చిద్దాం. ఇక్కడ చూడండి దర్పణం, ఈ దర్పణ ధ్రువము నాభి మరియు ఇది వక్రతా కేంద్రం. చూడండి ఈ ధ్రువము నుంచి వక్రతా కేంద్రానికి ఉండేటువంటి దూరాన్ని వక్రత వ్యాసార్థము అంటాం. దీన్ని క్యాపిటల్ ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ దర్పణ ధ్రువం నుంచి నాభి వరకు ఉండేటువంటి డిస్టెన్స్ దూరాన్ని మనం ఏమంటాం, ఇక్కడ నాభ్యంతరము అంటాం. దీన్ని స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో మనం సూచించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ వస్తు దూరం యు, ప్రతిబింబ దూరం బి, వక్రత వ్యాసార్థము ఆర్, అదేవిధంగా నాభ్యంతరం తీసుకున్నప్పుడు వక్రత వ్యాసార్థంలో సగభాగం. ఎందుకంటే ఈ పిసికి మధ్య పాయింట్ ఎఫ్ కాబట్టి దీన్ని సగభాగంగా తీసుకుంటాం, వ్యాసార్థంలో సగం తీసుకుంటాం. అంటే ఒక సందర్భంలో మరి వక్రత వ్యాసార్థము 30 సెంటీమీటర్లు అయితే దాని నాభ్యంతరం ఎంత అవుతుంది ఊహించి చెప్పండి. వెరీ గుడ్, 30ని సగం చేస్తే 15 వస్తుంది. సో అదేవిధంగా 40 ఇస్తే మనకి 20 అవుతుంది. మరి అదేవిధంగా నాభ్యంతరం ఇచ్చినట్టయితే వక్రత వ్యాసార్థం చూద్దాం. నాభ్యంతరము 25 సెంటీమీటర్లు అనుకోండి, అప్పుడు వక్రత వ్యాసార్థము 50 సెంటీమీటర్లు. ఈ విధంగా మరి సమస్యల్లో వచ్చినప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి నాభ్యంతరం ఇస్తే వక్రత వ్యాసార్థం కనుగొనవచ్చు, వక్రత వ్యాసార్థం ఇస్తే నాభ్యంతరాన్ని కూడా కనుగొనవచ్చు. మరి వీటిలో ఒకట ఈ దర్పణ సూత్రంలో ఉపయోగించేటప్పుడు యువిఎఫ్ విలువలకి మరి మనం సంజ్ఞా సాంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సంజ్ఞా సాంప్రదాయాలు ఏందో తెలుసుకుందాం. చూడండి సంజ్ఞా సాంప్రదాయాలు పాటించేటప్పుడు ఎప్పుడైనా సరే అన్ని దూరాలని మనం కొలిచేటప్పుడు దర్పణ ధ్రువం నుండి కొలవాలి. మరి ఒకసారి చూద్దాం, దూరాలను అన్నింటినీ కూడా ఎక్కడి నుంచి కొలవాలి, మనం దర్పణ ధ్రువం నుండి కొలవాలి. వస్తు దూరం కొలిచిన, ప్రతిబింబం దూరం కొలిచిన, నాభ్యంతరం కొలిచిన, ఈ మూడు కూడా దర్పణ ధ్రువం నుంచి కొలవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి అదేవిధంగా సంజ్ఞ ఎలా తీసుకోవాలి, ధనాత్మకమా ఋణాత్మకమా అన్నప్పుడు కాంతి ఈ దిశలో ప్రయాణిస్తుంది. మనం ఇదే దిశలో కొలిచామనుకోండి ధనాత్మకంగా తీసుకుంటాం, కాంతి ఈ దిశలో ప్రయాణం చేస్తుంది, కాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలిచామనుకోండి ఋణాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ చూడండి ఇంకా గమనించండి, ప్రధానాక్షం పై భాగంలో పైకి ప్లస్ ధనాత్మకంగా తీసుకుంటాం, ప్రధానాక్షం నుండి కింది భాగంలో కొలిచినప్పుడు ఋణాత్మకంగా తీసుకుంటాం. మరి ఈ రెండు అంశాలు ఎలా తీసుకుంటామంటే వస్తువు యొక్క ఎత్తు, ప్రధానాక్షం నుండి పైకి ఎత్తు తీసుకున్నప్పుడు వస్తువు ఎత్తు కానీ ప్రతిబింబం ఎత్తు కానీ ధనాత్మకంగా తీసుకుంటాం విలువని.
ప్రధాన అక్షం నుండి కింది వైపు ప్రతిబింబం ఏర్పడినప్పుడు క్రింది వైపుకి ఏర్పడ్డట్టయితే దాన్ని ఋణాత్మకంగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూడు నియమాలని పాటించి మనం సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం విలువలని సూత్రంలో ప్రతిక్షేపించినట్టయితే మనకు ఇచ్చినటువంటి సందర్భాల్లో కనుగొనవలసినటువంటి భౌతిక రాశిని చాలా సులభంగా తప్పులు లేకుండా కనుగొనవచ్చు. మరి ఈ అంశాలని అర్థం చేసుకోవడానికి ఈ చిత్రాలని రాబోయేటువంటి ఈ స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. చూడండి, గోళాకార దర్పణములు సంజ్ఞా సాంప్రదాయాలు. చూడండి, ఇక్కడ గమనించండి, కాంతి దిశ వస్తువు నుంచి దర్పణం వైపుకు కాంతి పతనము చెందే దిశనే మనకు కాంతి దిశ. వస్తువు ఇక్కడ ఉంది అంటే వస్తువు నుంచి కాంతి పతనం చెందేటువంటిది అంటే కాంతి దిశ ఇది. ఇప్పుడు మనం వస్తు దూరం చూద్దాం. వస్తు దూరం ఎలా కొలుస్తున్నాం? దర్పణం నుంచి కొలవాలి మనం నియమం ప్రకారం. అంటే దర్పణ ధ్రువం నుంచి కొలవాలి మనం. దూరాన్ని ఎలా కొలవాలి? దర్పణం యొక్క ధ్రువం నుంచి వస్తువు వరకు కొలవాలి. కాబట్టి కాంతి దిశనేమో ఇలా ఉంది, దర్పణ మనం ధ్రువం నుంచి కొలవాలి కాబట్టి ఇలా కొలుస్తున్నాం. కాంతి దిశకి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి వస్తు దూరాన్ని మనం ఏం తీసుకుంటాం? నెగిటివ్, అంటే ఋణాత్మకంగా తీసుకు. చూడండి, ఇక్కడ మైనస్ యు. ఎప్పుడైనా సరే ఏ సమస్యలో అయినా సరే వస్తు దూరానికి విలువ మైనస్ యూనే ఉంటుంది. ఇంకొక అంశం ఇక్కడ ఏంటంటే, ఒకవేళ వస్తు దూరం కనుగొనవలసి వస్తే అక్కడ యు అని మాత్రమే మనం ఉపయోగిస్తాం. కనుగొనవలసినటువంటి భౌతిక రాశికి మనం ఏ విధమైనటువంటి సంజ్ఞను ఇవ్వము. అది ఆన్సర్లోనే, జవాబులోనే దాని యొక్క సంజ్ఞ వస్తుంది. అంటే సంజ్ఞను అనుసరించి వస్తువు ఎటువైపు ఉంది అనేటువంటిది మనం చెప్పవచ్చు. సంజ్ఞను అనుసరించి ప్రతిబింబం ఎటువైపు ఉంది అనేటువంటిది కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ సంజ్ఞా సాంప్రదాయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఇప్పుడు వస్తు దూరాన్ని కొలిసేటప్పుడు సంజ్ఞ ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ప్రతిబింబ దూరానికి చూద్దాం. చూడండి, చిత్రాన్ని గమనించండి. ఇప్పుడు చూడండి, ప్రతిబింబ దూరం, కాంతి దిశ వస్తువు నుంచి దర్పణం వైపుకు ఉంది. వెరీ గుడ్, కాంతి దిశ ఇది. మరి ప్రతిబింబం ఇక్కడ ఉంది, ప్రతిబింబ దిశను ఎలా కొలవాలి? ధ్రువం నుంచి వైపు, అంటే కాంతి దిశకి వ్యతిరేక దిశలోనే కదా కొలవాల్సింది. రైట్, వెరీ గుడ్, గుడ్ అబ్జర్వేషన్. ప్రతిబింబ దూరాన్ని కూడా మనం కాంతి దిశకి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఈ సందర్భం లోపల మనకి ఏమవుతుంది? ఇక్కడ కూడా ఋణాత్మకమే, వి విలువ కూడా ఋణాత్మకమే. ఒకటే ఒక సందర్భం, ప్రతిబింబము సి ఆవల ఉంది కాబట్టి, ఇక్కడ వస్తువు సి ఆవల ఉంది కాబట్టి ప్రతిబింబం ఎఫ్సిలో ఉంటుంది. మరి ఈ ప్రతిబింబము మిర్రర్కి ఇటువైపు, దర్పణం ఇటువైపుకి ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయో ఆలోచించండి, ఒకసారి గమనించండి. ఎందుకంటే సి దగ్గర పెట్టినా ఇటువైపు ఏర్పడుతుంది, ఎఫ్కి సికి పెట్టినా దర్పణం ముందు భాగంలోనే ఏర్పడుతుంది. అంటే దర్పణ ధ్రువం నుంచి కాంతి వ్యతిరేక దిశలోనే కొలవాలి. కానీ ఎఫ్కి పికి మధ్యలో వస్తువు నుంచినప్పుడు ఆలోచించండి, మీకు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? దర్పణం వెనుక భాగంలో, దర్పణం లోపల మనకి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు కాంతి దిశలోనే కొలవలసి ఉంటుంది. అప్పుడు ఏం ప్రతిబింబం అది? మనకి మిథ్యా ప్రతిబింబము. అప్పుడు కాంతి దిశలోనే ప్రతిబింబ దూరాన్ని కొలుస్తాం కాబట్టి మరి ఎఫ్కి సికి మధ్యలో వస్తువు ఉంచినప్పుడు ఏర్పడ్డటువంటి యొక్క ప్రతిబింబం యొక్క ప్రతిబింబ దూరం ఏమవుతుంది? మనకి ధనాత్మకంగా ఉంటుంది. అంటే ప్రతిబింబ దూరం కనుక ధనాత్మకంగా ఉంది అంటే అది ఖచ్చితంగా మిథ్యా ప్రతిబింబమే. అంటే చూడండి, ప్రతిబింబ దూరానికి ఉన్నటువంటి సంజ్ఞను అనుసరించి కూడా అది మిథ్యా ప్రతిబింబమా నిజ ప్రతిబింబమా మనం తెలపవచ్చు. కాబట్టి సంజ్ఞా సాంప్రదాయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి సందర్భంలో సంజ్ఞా సాంప్రదాయాన్ని పరిశీలించి సంజ్ఞా సాంప్రదాయాన్ని వర్తింప చేసిన తర్వాత సమస్యల సాధన చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సంజ్ఞా సాంప్రదాయాన్ని అనుసరించి వాటి యొక్క సంజ్ఞలను బట్టి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది, వస్తువు ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా మనం ఊహించవచ్చు. మరి నెక్స్ట్ ఇంకొకటి నాభ్యంతరానికి సంబంధించి ఎలా కొలుద్దామో చూద్దాం. చూడండి, కాంతి దిశ ఇది. ఇప్పుడు నాభ్యంతరం చూద్దాం. నాభ్యంతరం కొలవాలంటే కూడా ధ్రువం నుంచి ఇటువైపుకే, అంటే కాంతి దిశకు వ్యతిరేక దిశలోనే కొలుస్తున్నాం. అంటే నాభ్యంతరం కూడా ఋణాత్మకమే కాబట్టి ఎఫ్. ఇంకొక అంశం ఇక్కడ, నాభ్యంతరము మైనస్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా దర్పణాల దృష్టి అది పుటాకార దర్పణమే. చూడండి, సంజ్ఞా సాంప్రదాయాన్ని బట్టి ఇది పుటాకార దర్పణమా కుంభాకార దర్పణమా కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సంజ్ఞా సాంప్రదాయం చాలా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. కాబట్టి నాభ్యంతరం కూడా పుటాకార దర్పణాలకి మైనస్గా వస్తుంది. ఎందుకంటే ధ్రువం నుంచి నాభి వరకు కొలుస్తాం కాబట్టి కాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి నాభ్యంతరం మైనస్గా తీసుకుంటాం. మరి అదేవిధంగా వస్తువు యొక్క ఎత్తును మనం తీసుకున్నప్పుడు చూడండి, కాంతి దిశ ఎలా ఉంటుంది? మనకి కాంతి దిశ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఎత్తు కొలిసేటప్పుడు
పైకి అంటే ప్రధాన అక్షానికి పైకి కొలుస్తున్నాం. వస్తువు ఎత్తు కొలిచే దిశ ప్రధాన అక్షానికి పైగా ఎప్పుడైనా ఏం తీసుకుంటాం? ధనాత్మకంగా తీసుకుంటాం. ఒకవేళ కిందికి కొలిస్తే చూడండి, అప్పుడు వస్తువు ఎత్తు హెచ్కి ప్లస్ వచ్చింది ఇక్కడ మనకి. ఒకవేళ అంటే వస్తువు పైకి ఇక్కడ ఉంది కాబట్టి ఈ సందర్భంలో హెచ్ ప్లస్ తీసుకున్నాం. ప్రతిబింబం కింది వైపు ఉంది ఇక్కడ కాబట్టి కింది వైపుకు కొలిస్తే అది ఋణాత్మకంగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రతిబింబం యొక్క ఎత్తు నెగిటివ్గా వస్తుంది. అంటే చూడండి, ప్రతిబింబం కనుక ఒకవేళ ఎఫ్కి పికి మధ్యలో వస్తువు ఉంచిన ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? మనకి ఇన్సైడ్ మిర్రర్ అంటే నిజ విద్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇటువైపు ఇలా ఏర్పడుతుంది ఇక్కడ, ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఏర్పడుతుంది ప్రతిబింబం. అంటే ప్రతిబింబం ఎత్తు కూడా ఇక్కడ ఎలా వస్తుంది మనకి? పాజిటివ్. అంటే ప్రతిబింబం ఎత్తును బట్టి కూడా అది విద్యా ప్రతిబింబమా నిజ ప్రతిబింబమా తెలుపవచ్చు. కాబట్టి చూడండి, సంజ్ఞా సాంప్రదాయాన్ని బట్టి వస్తు దూరం ఎల్లప్పుడూ మనకి ఋణాత్మకమే. ప్రతిబింబ దూరాన్ని బట్టి ప్రతిబింబం ఎక్కడ ఉందని, అదేవిధంగా ప్రతిబింబం దూరం యొక్క సంజ్ఞను బట్టి లేదా ప్రతిబింబం ఎత్తు యొక్క సంజ్ఞను బట్టి కూడా అది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటిస్తూ మనం సమస్యల్ని సాధన చేయడానికి ఉపయోగిద్దాం. ఇప్పుడు చూడండి, ప్రతిబింబం యొక్క ఆవర్ధనం. ఆవర్ధనం అంటే ఆ పొడవులో కలిగేటువంటి, పరిమాణంలో కలిగేటువంటి మార్పును తెలియజేసేటువంటిది మనకు ఆవర్ధనము. చూడండి, ఈ ఆవర్తనము వస్తు దూరము మరియు ప్రతిబింబం దూరాల మధ్యలో సంబంధాన్ని తెలియజేస్తారు. వీటికి రెండు సూత్రాలు ఉన్నాయి. ఆవర్తనము ఈజ్ ఈక్వల్ ప్రతిబింబ దూరము బై వస్తు దూరము మైనస్ వి బై యు మైనస్ వి బై యు. ఇక్కడ ఉపయోగించబడేటువంటి సూత్రంలో వి ఉపయోగించినప్పుడు సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం సూత్రంలో ప్రతిక్షేపించాలి. వస్తు దూరం సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఉపయోగించాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది. సంజ్ఞా సాంప్రదాయంలో వచ్చినటువంటి సంజ్ఞలు మరియు ఈ సంజ్ఞను గణనలోకి తీసుకొని సమస్యల సాధన చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతిబింబం ఎత్తు హెచ్ఐ బై వస్తువు ఎత్తు హెచ్ఓ. ఈ సూత్రాన్ని ఉపయోగించి కూడా మనం ఈ ప్రతిబింబం యొక్క ఆవర్తనాన్ని గమనించవచ్చు. ఇంకొక చిన్న విషయాన్ని చూద్దాం. చూడండి, ఈ ఆవర్తనం కూడా పాజిటివ్ అంటే ధనాత్మకం అయితే ఎలా ఉంటుంది, ఋణాత్మకం. ఒకసారి గమనించండి, ఈ హెచ్ఐ ఒకవేళ ఇది మిథ్యా ప్రతిబింబం అనుకోండి, దీని సంజ్ఞ ఎలా ఉంటుంది? పాజిటివ్, ధనాత్మకంగా ఉంటుంది. వస్తువు ఎత్తు సంజ్ఞ పాజిటివ్, అంటే రెండు సంజ్ఞలు పాజిటివ్గా ఉన్నట్టయితే ఆవర్తనం ప్లస్ ఉంటుంది. ఆవర్తనం కనుక ప్లస్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా మిథ్యా ప్రతిబింబమే. దర్పణాల దృష్ట్యా ఆవర్తనము సంజ్ఞ ధనాత్మకం వచ్చింది అంటే అది ఖచ్చితంగా మిథ్యా ప్రతిబింబాన్ని సూచిస్తుంది. ఆవర్తనం యొక్క సంజ్ఞ ఋణాత్మకంగా వచ్చింది అంటే అది నిజ ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఆవర్తనం యొక్క విలువ అనేటువంటిది సంజ్ఞను పక్కకి పెడితే వచ్చినటువంటి విలువ ఒకటికి సమానంగా ఉందా, ఒకటి కంటే ఎక్కువగా ఉందా, ఒకటి కంటే తక్కువగా ఉందా? సంజ్ఞ అనేటువంటిది ఋణాత్మకము ధనాత్మకం. సంజ్ఞ ఋణాత్మకంగా ఉంది నిజ ప్రతిబింబం, సంజ్ఞ ధనాత్మకంగా ఉంది మిథ్యా ప్రతిబింబం. సంజ్ఞను పక్కకు పెట్టి మిగతా విలువను మనం పరిశీలన చేస్తే ఆ విలువ కనుక ఒకటి కంటే ఎక్కువగా ఉందా, ఒకటి కంటే తక్కువగా ఉందా, ఒకటికి సమానంగా ఉందా? మూడు సందర్భాలు వస్తాయి. ఒకటికి సమానంగా ఉంది అంటే మరి వస్తు పరిమాణంతో సమానంగా ఉన్నట్టు. ఇది ఏ సందర్భంలో ఉంటుంది అంటే ఖచ్చితంగా సి వద్ద ఉన్నప్పుడు. సి వద్ద ఉన్నప్పుడు మరి ఆవర్తనం సంజ్ఞ ఎలా ఉంటుంది అంటే మైనస్ ఉంటుంది. మైనస్ ఉండి ఒకటిగా ఉంది అంటే సి వద్ద ఉంది అని అర్థం. ఎం విలువ మైనస్ వన్ ఉంది అంటే, ఒకవేళ ఎం విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది ఒకటి కంటే, దానికి మైనస్ ఉంది, మైనస్ ఉంది ఎక్కువగా ఉంది అంటే మైనస్ 1.25 అంటే అది నిజ ప్రతిబింబమే. కానీ అది నిజ ప్రతిబింబము వస్తువు కంటే పెద్దగా ఉంది. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వస్తువు ఎఫ్కి సికి మధ్యలో ఉన్నప్పుడు సి అవాల ప్రతిబింబం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతిబింబం యొక్క పొడవు ఒకటి కంటే తక్కువగా ఉంది, ఒకటి కంటే తక్కువ అంటే ఒకటి కంటే తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు మనకి సి ఆవల వస్తువు ఉందనుకోండి, సి ఆవల వస్తువుగా ఉన్నప్పుడు ఒకటి కంటే తక్కువగా ఉంటుంది విలువ, అప్పుడు చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే ఒకటి కంటే తక్కువగా ఉంది అంటే వస్తు పరిమాణం కంటే చిన్న ప్రతిబింబం ఏర్పడింది. మరి ఒకటి కంటే తక్కువగా ఉండే సందర్భం అనేటువంటిది రెండు అంశాల్లో ఏర్పడుతుంది. ఒకటేమో మైనస్గా వచ్చినప్పుడు ఒకటి, ప్లస్గా వచ్చినప్పుడు ఒకటి. మైనస్ అంటే ఋణాత్మకంగా వచ్చినప్పుడు పుటాకార దర్పణాలకి మాత్రమే ఏర్పడుతుంది. కుంభాకార దర్పణాలకి సంబంధించి ప్లస్ ఉంటుంది మరియు ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. అంటే మన ఆవర్తన సంజ్ఞను బట్టి కూడా అది పుటాకార దర్పణం వల్ల ఏర్పడిందా, కుంభాకార దర్పణం వల్ల ఏర్పడిందా అనేటువంటిది మనం
చర్చించవచ్చు. ఈ విధ వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ముందు ముందు వస్తాయి, వాటికి సంబంధించి మనం అక్కడ మనం వీటిని క్లుప్తంగా వాటిని క్లియర్గా వాటిని డిస్కస్ చేద్దాం. మరి ఈ సంజ్ఞా సాంప్రదాయాలను పాటిస్తూ మరి ఈ గోళాకార దర్పణాలకు సంబంధించినటువంటి సమస్యలను సాధిస్తారని ఆశిస్తూ మరి ఇంకొక అంశంతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం.